నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. సో వీలుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి, ఎందుకంటే డైట్ ప్లాన్ కూడా ఉంటుంది, రెగ్యులర్గా నాతో పాటు లైవ్లో చేస్తారు కదా, కంటిన్యూస్గా రికార్డింగ్స్ కూడా ఉంటాయి. సో మీకు ప్రాబ్లమ్కి తగ్గట్టుగా మీకు డైట్ ప్లాన్ ఉంటుంది. సో ఓవరాల్ బాడీ వెల్నెస్కి మనం యోగా చేపిస్తూనే ఉంటాం కాబట్టి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, లెవెల్స్ అన్నీ నార్మల్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. సో డెఫినెట్లీ కుదిరితే మాత్రం జాయిన్ అవ్వండి, కుదరకపోతే ఇలా వీడియోస్లో చెప్పిందైనా సరే చూసి కరెక్ట్గా చేసేసి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవ్వాలంటే మనం చేసే ఆసనాస్ అంటే యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ అయినా ఎంత ఇంపార్టెంటో డయట్ కూడా అంతే ఇంపార్టెంట్. డయట్ అంటే మొత్తం అసలు కంప్లీట్గా జ్యూసులు తాగడాలు, సొరకాయ జ్యూసు, పాలకూర జ్యూసు అయ్యి కాదు, నార్మల్ మనం ఎలా తింటున్నామో దాన్నే ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా చేసుకొని క్వాంటిటీ మేనేజ్ చేసుకొని తినడం అంతే. ఆ సొరకాయ జ్యూసులు, పాలకూరలు ఇవన్నీ అట్లా కాదు, ఒరిజినల్ కూరలు వండుకొనే తినండి. ఎక్కువ కూరలు తినండి, తక్కువ ఫామ్ ఆఫ్ రైసు, రొట్టెలు, చపాతీలు అవి కొంచెం తక్కువ తీసుకోండి. క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి, టైమింగ్స్ పెట్టుకోండి, ఆ టైమింగ్స్లోనే తినండి. ఊరికే ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అసలు మంచిది కదంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాను మళ్ళీ మధ్యలో స్నాక్స్ తిని, మళ్ళీ లంచ్ తిని, మళ్ళీ స్నాక్స్ తిని, మళ్ళీ డిన్నర్ తిని, మళ్ళీ స్నాక్స్ తిని, అన్ని తింటే ఆబ్వియస్లీ బాడీ ఏం చేస్తుంది, ఉబ్బిపోతుంది. ఆ ఉబ్బిందంతా మళ్ళీ మనకి సంవత్సరాలు సంవత్సరాలు మిస్టేక్స్ చేయాలి, తప్పులు చేయాలి. కానీ తగ్గడం మాత్రం చిట్టికెలా తగ్గాలి. ఓ జ్యూస్ తాగానే తగ్గిపోవాలి, జీరో వాటర్ తాగానే తగ్గిపోవాలి, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవాలి. ఏమన్నా జ్వరమా, ఏదైనా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గడానికి అలా కుదరదు. మనం ఎన్నో ఏళ్ళు చేసిన మిస్టేక్స్, అట్లీస్ట్ దాంట్లో 3 నెలలు టైం పెట్టండి. 3 నెలలు తీసుకొని మీ బాడీని మీరు అర్థం చేసుకొని స్లోగా స్టడీగా వెయిట్ తగ్గించండి. మెయింటెనెన్స్ డైట్ ఇలాంటివి ఉండవు. మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మనం ఎలా తింటున్నాం, ఒక బ్యాలెన్స్డ్గా తినడమే లైఫ్ అంతా. దాంట్లోనే కొన్ని యాడ్ చేసుకుంటూనే ఉంటాం, ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు తింటాం, ఎంజాయ్ చేస్తాం అంతే. మళ్ళీ దానికి ఇది అది అని ఏమీ ఉండదు. సో ప్రాపర్గా మేనేజ్ చేసుకొని తినండి, మెయింటైన్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ చేసుకోండి. రెగ్యులర్గా స్లోగా స్పైన్ స్ట్రీట్ తీసుకొని అప్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్ తీసుకొని స్లోలీ బ్యాక్ వెళ్ళండి. ప్లాంక్ వచ్చేసి స్లోగా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసుకొని మళ్ళీ వెరీ స్లోలీ బ్యాక్. మీరు మొత్తం ఇలా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం నీస్ కూడా బెండ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ తీసుకోండి. ఈ ఆసనాస్ తోటి ఫ్యాట్ లాసే కాకుండా స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. మళ్ళీ స్లోలీ పడిపోతుంది. మీరు ఇప్పుడిప్పుడే చేస్తున్నట్టయితే పెద్ద 2 సెకండ్స్ అలా గ్యాప్ తీసుకుని 2 సెకండ్స్ హోల్డ్ చేసుకుని ఉంచండి ప్లాంక్లో, సరిపోతుంది. మళ్ళీ స్లోలీ ప్లాంక్, మళ్ళీ స్లోలీ ఒక 10 సెకండ్స్ to 5 సెకండ్స్, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇది 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. 10 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళిపోయి ప్లాంక్ నుంచి చైల్డ్లో రిలాక్స్ స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసేయండి. టేబుల్ పొజిషన్ వచ్చి స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ డౌన్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 20 రౌండ్స్. మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ కూడా 20 రౌండ్స్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 20 రౌండ్స్ రిపీట్ చేసుకొని లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్, మలాస్. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని మళ్ళీ స్లోలీ లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ బ్యాక్, మళ్ళీ స్లోలీ రైట్ లెఫ్ట్, స్లోలీ మలాసన్, మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్ బ్యాక్, మళ్ళీ రైట్ లెఫ్ట్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ to 10 రౌండ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇది కూడా ఒక 20 to 30 రౌండ్స్ తీసుకోండి. ఇదంతా అయిన తర్వాత సూర్య నమస్కారాలు ఒక 5 సెట్స్ చేసుకొని నాడీ శోధన ప్రాణాయామం నేర్పేస్తాను, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ప్రాణాయామం, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాణాయామం. మొత్తం మార్చేస్తుంది మన డే అంతా, మన మూడ్ని కూడా చాలా కామ్ చేస్తుంది, ఫ్యాట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఏ డీప్ బ్రెత్స్ అయినా సరే. దాంతోపాటు మనకి బ్లడ్ ప్రెషర్ మీద కానివ్వండి, షుగర్ లెవెల్స్ మీద కానివ్వండి, ఇలా చాలా రకాలుగా 2 మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం చేసిన తర్వాత ఫస్ట్ రిలాక్స్ చేయండి బాడీని, బ్రెత్ని. ఇలా 5 డీప్ బ్రెత్స్ తీసుకొని
బాడీని ఫస్ట్ కామ్ చేసిన తర్వాత సుఖాసనంలో కూర్చొని స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రెయిట్ తీసుకోండి. ఎందుకంటే ప్రాణ అనేది యాక్టివ్ ఉండాలి, ఫ్లో డిస్టర్బెన్స్ రాకూడదు. ఇలా కూర్చుంటే డిస్టర్బ్ అవుతుంది. స్పైన్ ఎన్ని రోజులు అయితే యంగ్గా ఉందో మనం అన్ని రోజులు యంగ్ ఉంటాం. స్పైన్ ఏజ్ 50 ఉంటుంది, మన ఏజ్ 25 ఉంటుంది. ఎలా కుదురుతుంది? స్పైన్ యంగ్ ఉంటేనే మనం యంగ్. సో స్పైన్ని బాగా చూసుకోవాలి, ఎప్పుడు స్ట్రెయిట్ పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర తీసుకోండి. స్లోగ్లీ ఐస్ క్లోజ్, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసి ఇన్హేల్ లెఫ్ట్, డీప్ బ్రీత్ ఇన్హేల్ తీసుకొని క్లోజ్, ఎక్స్హేల్ రైట్. మొత్తం ఎక్స్హేలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ లెఫ్ట్. లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయింది, లెఫ్ట్ నుంచి ఎండ్ అవుతుంది. ఇది వన్ రౌండ్. సేమ్ ఇది 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్, మీకు ఎంత టైం ఉంటే అంత రిపీట్ చేసుకోవచ్చు. మొత్తం బాడీని కామ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి డైరెక్ట్గా. ఇలా చూసారు కదా, కంటిన్యూస్గా కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోకండి. క్రాష్ డైట్లో అంటే ఎప్పుడైతే మనం నెలకి 10 కిలోలు, 7 కిలోలు, 8 కిలో అలా తగ్గిపోతామో, ఫ్యాట్ కంటే ఎక్కువ మజిల్ లూజ్ అవుతాం. దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లం వస్తుంది, కిడ్నీల మీద, లివర్ మీద. ఏజ్ కొంచెం ఎక్కువ ఉండే ఏదైనా అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ మీద కూడా బాగా ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి తప్పులు చేయకండి. ఎన్నో రోజులు తప్పులు చేస్తే పెరిగిన వెయిట్ ఒక్క రోజులు పోవాలి అనుకోవద్దు. స్లో అండ్ స్టడీగా బాడీని దృష్టిలో పెట్టుకొని హెల్తీగా అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి, మంచిది. ఓం నమః శివాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.